ఏ హెల్లో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇవాళ మన ఈ వీడియో టాపిక్ వచ్చేసినంటే సో క్యూ అండ్ ఏ అనమాట. సో ఏంటంటే మన కమిటీ పెట్టా గైస్. సో ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో చేస్తున్నా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద క్వశ్చన్ అయితే అడగని చెప్పేసి. సో ఇప్పుడైతే అది స్టార్ట్ చేద్దాం గైస్. అండ్ వచ్చేసి ఏంటంటే సో నేను ఎక్కువ సెలెక్ట్ చేసుకోలేదు, ఎందుకంటే సో మొత్తం రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈసారి ఎవరన్నా అడగాలనుకుంటే సో అట్లా కాకుండా కొద్దిగా వేరే ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం అడగండి. సో ఇంకా స్టార్ట్ చేద్దాం గైస్ ఇంకా వీడియో అయితే. From the bar train to a tour bus, still the same game except the pulling more sluts, more butts, more... అండ్ గైస్, ఇక్కడ వచ్చేసి మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అంటే సో వినయ్ బ్రో నుంచి. సో అన్న, నువ్వు ఏ సీజన్ ప్లేయర్ అండ్ నువ్వు ఏ విడైనా అని ఎలా కలిసావు అని పండుని సొంత తమ్ముడా. హోప్ యూ పిక్ మై కామెంట్, లవ్ యూ 3000 times. సో గైస్ వచ్చేసారంటే సో నేను వచ్చేసి నేను గేమ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఏ సీజన్ లేదు అప్పుడు. సో స్టార్ట్ చేశాక ఐ మీన్ మెయిన్ గేమ్ స్టార్ట్ చేసినాకే సో తర్వాత వచ్చేసి సీజన్స్ వచ్చినాయి. అండ్ గైస్, ఏవి నాకు ఎలా పరిచయం అంటే ఇప్పుడు కాదు గైస్, నాకు 3 ఇయర్స్ బ్యాక్ నేను గేమ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఫ్రెండ్ ఏవి వచ్చేసి. అండ్ గైస్, పండు వచ్చేసి నా సొంతం అంటే సో మా చిన్నమ్మ వాళ్ళ అబ్బాయి అనమాట. సో సొంతముడే. సో గైస్, ఇక్కడ మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే సో రణదీప్ బ్రో నుంచి క్వశ్చన్, నీ బెస్ట్ 100% ఫ్రెండ్ ఎవరు? ఓకే ప్లీజ్ రిప్లై, డోంట్ లై అంటే బిగ్ ఫ్యాన్ ఏసీ కూలర్ అన్న. సో గైస్, నాకు రియల్ లైఫ్లో అయితే అసలు ఫ్రెండ్స్ ఎవరు లేరు గైస్. మనకు రియల్ లైఫ్లో ఫ్రెండ్స్ చాలా తక్కువ. సో నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేది సో గేమ్లో అనమాట, సో ఎప్పుడు ఆన్లైన్లోనే. సో నాకు ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారంటే సో బెస్ట్ సో ఏవి డైనో. సో మీ అందరూ తెలిసింది అది ఆల్రెడీ, సో ఇంక చెప్పవసరం లేదు. సో థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఇంకా. అండ్ గైస్, ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ సో సంతోష్ బ్రో అనమాట. సో మీది ఏ ఊరు అండ్ నువ్వు ఏ కాలేజ్? బ్రో మాది వచ్చేసి నేటివ్ సీతన్బల్ అనమాట. సో అంటే ఇక్కడ నుంచి బంటిమిల్ దగ్గర మాది, అంటే అందరికీ భీమవరానికి మధ్యలో ఉంటుంది. అండ్ వచ్చేసి నువ్వు ఏ కాలేజ్? నువ్వు వచ్చేసి చెన్నై సమృద్ధ కాలేజ్ బ్రో, అది చెన్నై ఐ మీన్ చెన్నైలో అనమాట, చెన్నై చెంగల్పట్టు. ఇక్కడ మన క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే సో వెంకట లక్ష్మీ బ్రో నుంచి సో క్వశ్చన్ అని ఆన్సర్ అనమాట. సో నీ లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరన్నా ఆల్రెడీ చెప్పేశాను. సో నీ ఫస్ట్ టాప్ అప్ ఏంటి? డాక్ నా ఫస్ట్ టాప్ వచ్చేసి సో వీక్లీ మెంబర్షిప్ అండ్ వచ్చేసి 80 రూపీస్ పెట్టి టాప్ అప్ చేసి, అది కూడా ఎందుకంటే సో అప్పుడు యూఎంపీకి రెడ్ కలర్ గన్స్కి అనమాట, నాకు బాగా గుర్తు. సో ఫస్ట్ టైం టాప్ అప్కి నాకు అదే ఇచ్చింది. అండ్ వచ్చేసి నేను ఫస్ట్ చేసింది మాత్రం వీక్లీ మెంబర్షిప్. అండ్ గైస్, ఇక్కడ వచ్చేసి ఇంకో క్వశ్చన్ సో డైనో గేమింగ్ అనమాట. సో డైనో గిల్మెట్ ఫేస్ రివీల్ సో చేద్దాం బ్రో. సో ఒక 1 వీక్ తర్వాత సో అంటే వాళ్ళ ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసి సో అప్పుడైతే మీకు అయితే సో వీడియోనే చేస్తాను నేను డైనోసార్ గిల్లో ఉన్న ప్రతి ఒక్కరిది. సో గైస్, ఇక్కడ మన క్వశ్చన్ వచ్చేసి సో టీఎంసీవీ గేమింగ్ నుంచి హౌ మచ్ డిడ్ యూ స్పెండ్ ఆన్ యువర్ అకౌంట్ బ్రో, ప్లీజ్ సే ఇట్. సో ఉంటుందబ్బా ఒక 50 ఉంటుందేమో మేబీ, అంటే నేను ఎప్పుడు అసలు లెక్కేయలేదు సో ఎంత స్పెండ్ చేసి అని చెప్పేసి. సో ఏమో గైస్ నాకు తెలీదు, ఉండొచ్చు. సో ఎందుకంటే సీజన్4 నుంచి సో మొత్తం అన్నీ తీసానే వచ్చాను కాబట్టి. సో నేను అయితే ఎప్పుడు కౌంట్ చేయలేదు గైస్. ఇక్కడ గైస్ ఇంకో క్వశ్చన్ వచ్చి సో ఎక్స్ట్రీమ్ గేమర్ ఎఫ్ఎఫ్ నుంచి క్వశ్చన్, ఆఫ్టర్ యూ రీచ్ 1M యూ విల్ లీవ్ డైనోసార్స్ గిల్డ్ అండ్ క్రియేట్ యువర్ ఓన్ గిల్డ్? బ్రో నాది 1M కాదు బ్రో. సో ఎక్కడికి వెళ్ళినా సరే సో 100K ఉన్నా సరే ఎప్పటికైనా సరే నాది వచ్చేసి డైనోసార్స్ గిల్డే అనమాట. సో డైనోసార్స్ గిల్డ్ అయితే వదలను. సో ఒకవేళ వెళ్ళతే మాత్రం అంటే మామూలు ఒకవేళ ఏదైనా గిల్డ్ తిరిగి వచ్చే లెక్క అయితే మాత్రం నేను ఎసెషన్స్ తప్ప ఇంకో గిల్డ్కి ఏది వెళ్ళను, ఎందుకంటే నా ఫస్ట్ గిల్డ్ అదే. సో ఎసెషన్స్ గిల్డ్ నా ఫస్ట్ గిల్డ్. సో ఒకవేళ వెళ్తే మళ్ళీ ఆ గిల్డ్కి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాను తప్ప. సో ఇందులో అయితే పర్మనెంట్ ఉన్నాను. సో డైనోసార్స్ గిల్డ్లో అయితే పర్మనెంట్ ఇంకా. ఇన్ కేస్ ఇక్కడ మన ఇంకో క్వశ్చన్ వచ్చేసి జగ్గు బాయ్ గేమింగ్ అంట. సో అన్న మీకు డైనోస్ అని పేరు ఎలా ఆలోచన వచ్చిందన్న? సో గైస్ ఏంటంటే అప్పుడు వచ్చేసి ఇన్క్యూబేటర్లో డైనోసార్స్ అని వచ్చిందనమాట ఈవెంట్. అప్పుడు ఇన్క్యూబేటర్లో రాయల్లో సో డైనోసార్స్ వచ్చినాయి. సో అప్పుడని చెప్పేసి ఇంకా ఏవి అయితే పెట్టాడు డైనోసార్స్ అయితే బాగుంటుంది అని చెప్పేసి. ఇది వచ్చేసింది థాట్ నాకు కాదు, ఏవి డైనోక్ అనమాట. డైనోసార్స్ అని క్రియేట్ చేసింది మాత్రం ఏవియే. అండ్ గైస్ మన ఇంకో క్వశ్చన్ వచ్చేసి సో తెలుగు రాయల్టీ ఎఫ్ఎఫ్ గేమింగ్ అనమాట. ఐఎమ్ సిజ్జు మై లవ్లీ మన బ్రోడా. సో మై క్వశ్చన్, ఎప్పుడు వస్తున్నావు వరంగల్కి? నా కామెంట్ పిక్ చేయి మర్చిపోకు, మ్యాన్ లవ్ ఫ్రమ్ వరంగల్ అంట మిస్టర్ ఏవి గారు అబ్బాయి. సో వరంగల్ వచ్చేసి మేలో అయితే వస్తానబ్బా. సో వరంగల్ సైడ్ అంటే హైదరాబాద్ వచ్చేసి మేలో వస్తాను, ఇంకా అటు పనుల పని ఇంకా వరంగల్ కూడా వస్తాను అప్పుడు మేలోనే. అండ్ గైస్ ఇక్కడ మన క్వశ్చన్ వచ్చేసి సో అశ్విన్ ఎఫ్ఎఫ్ నుంచి, బ్రో నీ ఫేవరెట్ యూట్యూబ్ ఎఫ్ఎఫ్ ప్లేయర్ ఎవరు? హోప్ యూ విల్ పిక్ మై క్వశ్చన్. సో నాకు ఇష్టమైన ఎఫ్ఎఫ్ ప్లేయర్ ఎవరు అంటే సో రాకేష్ 007 అనమాట. సో ఆయన నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కాదు స్టార్టింగ్ నుంచే ఇష్టం, ఎందుకంటే ఆయన స్టార్టింగ్ నుంచి ఓపీ హెడ్ షాట్స్ కొడతాడు. సో అందువల్ల అనమాట తన గేమ్ ప్లే చూసి సో ఇష్టం నాకైతే. అండ్ గైస్ ఇక్కడ మన క్వశ్చన్ వచ్చి సో రోహిత్ ఫ్రీ ఫైర్ 100K కేక్ కటింగ్ వీడియో. సో గైస్ పెడదాం గైస్ ఏంటంటే సో నెక్స్ట్ వీక్ అయితే వస్తుంది 100K కేక్ కటింగ్ వీడియో వచ్చేసి. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా సో మొన్న యూట్యూబ్ జర్నీ వీడియోలో సో మా అన్న లేడు సో అందువల్ల అని చెప్పేసి అది
పెండింగ్ అని చెప్పేసి. సో నెక్స్ట్ వీక్ అయితే మా అన్న వస్తాడు. సో అప్పుడు వచ్చేసి కేక్ కటింగ్ అయితే ఉంటుంది. సో అది కూడా అప్లోడ్ చేస్తాం మన వైట్లో అయితే. మన క్వశ్చన్ వచ్చేసి సో సాత్విక్ టైగర్ గేమింగ్, సో క్వశ్చన్ వై యూట్యూబ్ ఓన్లీ అండ్ వై యూ స్టడీడ్ ఇన్ చెన్నై అండ్ నాట్ ఆంధ్ర, వై యూ కెప్ యూట్యూబ్ ఛానల్ నేమ్ స్వామి డేనో అండ్ నాట్ నేమ్ లైక్ గేమింగ్ డేనో ఆర్ సమ్థింగ్ ఎల్స్. సో గైస్ ఏంటంటే సో యూట్యూబ్ ఓన్లీ అంటే సో ఇప్పుడు మనం కష్టం ఖాళీగా ఉన్నాం కదా అండ్ వచ్చేసి కరోనా టైంలో అయితే నేను స్టార్ట్ చేసింది, ముందు స్టార్ట్ చేశాను బట్ ఆపేసి మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను. నాకు ఇష్టం అనమాట యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్ చాలా. ఏంటంటే నాకు సిల్వర్ ప్లే బటన్ కానీ, సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను సో నాకు యూట్యూబ్ ఏంటంటే సో 100K అయిపోగానే సో సిల్వర్ ప్లే బటన్ వస్తుంది కదా, సో దాని గురించి అని చెప్పేసి. అండ్ గైస్ ఏంటంటే సో నేను చెన్నైలో ఎందుకంటే సో హోటల్ మేనేజ్మెంట్, సో నాకు స్టడీ అంటే నా క్లాస్మేట్స్ కూడా సో అక్కడే తీసుకున్నారు. సో అని చెప్పేసి అయితే చెన్నై వెళ్ళిపోయా. అండ్ ఇంకోటి వచ్చేసి స్వామి డే అని చెప్పేసి ఎందుకు పెట్టా అంటే మన స్టార్టింగ్ నేమ్ వచ్చేసి కిరాక్ గేమింగ్ అని ఉండేది, కానీ వచ్చేసి అంటే సో నేను ఎప్పుడైతే నేను ఛానల్ ఆపేద్దాం అనుకున్నానో సో అప్పుడు వచ్చేసి ఛానల్ నా పేరునే పెట్టేసి, ఐ మీన్ ఛానల్ నేమ్ నా నేమ్ కింద చేంజ్ చేసుకుని మానేద్దాం అనుకుని అప్పుడు ఛానల్ నేమ్ నా నేమ్ పెట్టేశాను స్వామి డే అని చెప్పేసి. కానీ తర్వాత ఏంటంటే సో మళ్ళా కరోనా ఐ మీన్ లాస్ట్ 5 మంత్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను కాబట్టి సో ఇంకా అంతే ఇంకా అట్లా గుంజేశాను ఇంకా స్వామి డైనో అని చెప్పేసి నేను. అండ్ గైస్ మంది ఇంకొక క్వశ్చన్ వచ్చేసండి, సో లాస్ట్ క్వశ్చన్ ఇదే సో యశ్వంత్ బ్రో నుంచి. సో క్వశ్చన్ బ్రో విచ్ విలేజ్ ఆర్ యూ ఫ్రమ్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పా గైస్, వచ్చేసి మాది నేటివ్ సీతన్పల్లి, సో బందర్కి దగ్గర ఐ మీన్ భీమవరంకొండ దగ్గరే. అండ్ గర్ల్ ఫ్రెండ్ ఉందా? సో బ్రో నిజంగా సీరియస్గా అయితే ఎవరు లేరు బ్రో. అండ్ ఏం చదువుతున్నా? వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్ 2nd ఇయర్ అండ్ అయిపోయింది. సో ప్లీజ్ లిక్ మై కామెంట్ ఓకే బ్రో. అండ్ గైస్ ఏంటంటే సో ఇక్కడ ఐ మీన్ రిపీట్ అవ్వని క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే సో మీరు కింద అయితే కామెంట్ చేయండి, సో మళ్ళీ నెక్స్ట్ వీక్ అయితే చేద్దాం. సో ఏంటంటే రిపీటెడ్ క్వశ్చన్స్ వద్దు అంటే లైక్ ఇప్పుడు కదా సో మీ ఐ మీన్ ఇంటి అదే ఏ ఊరు అండ్ మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా, ఇట్లా రిపీటెడ్ క్వశ్చన్లు అయితే వద్దు. సో వేరే ఇంకేమన్నా తెలుసుకోవాలంటే సో కింద అయితే కామెంట్ చేయండి. సో ఓకే గైస్ ఇంకా వీడియో నచ్చిన సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మెయిన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే గైస్ ఇంక అందరికీ బాయ్. అండ్ ఇక్కడ నేను చెప్పిన మొత్తం నిజాలే అబ్బా, సో ఒక్కటి కూడా సో ఫేక్ అయితే లేదు, మొత్తం రియల్గా చెప్పాను. సో ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. సో రిపీట్గా అయితే అడగొద్దు. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్లు అయితే సో మళ్ళీ అయితే అడగొద్దు గైస్. సో ఎందుకని నేను చూశాను సో చాలా కామెంట్స్ వచ్చేసి మొత్తం రిపీట్ క్వశ్చన్సే ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఇంక ఇవే సెలెక్ట్ చేశాను గైస్. సో ఓకే ఇంకందరికీ బాయ్.